అందరికీ నమస్కారం వాజి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పరిశీలిద్దాం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 12వ రోజు కొనసాగిన నిరసన దీక్షలు అక్రమాస్తుల కేసుకి అక్రమ అరెస్టుకు వైకాపా నేతలు తేడా తెలుసుకోవాలన్న తేదాపా నాయకులు జగనన్న సురక్ష ద్వారా ఈ నెల 30 నుండి ఆరోగ్యశ్రీ శిబిరాలు త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతం చేయమన్న జిల్లా కోఆర్డినేటర్ అప్పలరాజు బాబుపై విమర్శలు చేసే ముందు బొత్స తన గతాన్ని చూసుకోవాలి గతంలో జగన్ పై చేసిన విమర్శలు వెనక్కు తీసుకుంటారా అని ప్రశ్నించిన తేదేప జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున చంద్రబాబు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ పట్టణ కార్యదర్శి ఆల్తి బంగారబాబులు అన్నారు చంద్రబాబు అరెస్టులను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అశోక బంగ్లా వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమం 12వ రోజు కొనసాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబును జైలు నుండి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు తమ అదే నాయకుడు వచ్చేంత వరకు పోరాటం ఆగదన్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు ఎం పైడ్రాజు కొండ్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు పెట్టడం జరిగింది ఈ రోజు కొందరు నిన్న కొందరు మినిస్టర్లు అయితే కామెంట్ ఏమంటూ చేస్తున్నారంటే చట్టం పని చట్టం చేసుకుందాం అంటున్నారు కానీ చట్టం పని చట్టం చేసుకుంటే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ఈ రోజు జైల్లో ఉండాలా అలాంటిది ఆయన ప్రజల కోసం పాట పడనాలు జైల్లో ఉంటున్నారు డబ్బుల కోసం పాట పడనాలు బయట తిరుగుతున్నారు అంతే తప్ప ఈ రోజు మా నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేయడం చాలా మంది మినిస్టర్లు చాలా నిన్న మన విజయనగరంలో ఒక మినిస్టర్ ఖండించారు చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోతే ఈరోజు ఈ వైసీపీ నాయకులే చాలా మంది ఈరోజు జైల్లో ఉండాలా అలాంటిది అలా జైలు లేకుండా ఈరోజు మినిస్టర్లు ఉన్నారు అలాగే సీఎం చేస్తున్నారు ఆయన వలాట వాళ్ళందరూ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారిని చాలా వేలాకాలం చేస్తారు అలాగే మా రాష్ట్ర ఎమ్మెల్యేలను ఈరోజు అసెంబ్లీలో ఉన్న చాలామంది వాళ్ళు ఇచ్చేస్తున్నారు అది చాలా ఖండిస్తూ ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారిని ఆయుర ఆరోగ్యాలతోనే ఆయన బయటకు వస్తారు అలాగే మా చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలు ఉంటే మాకు ఏంటంటే భయం వేస్తుంది అని ప్రాణం ఆయన ఉందని మాకు భయం వేస్తుంది దయచేసి అది లేకుండా మీ వాజీవాళ్ళ టీవీ వాళ్ళ మేము ఖండిస్తున్నాం మా నాయకుడు అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన మీద కేసులు పెట్టి పసలైన కేసులు పెట్టి ఆయన్ని 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని మీరు జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను గతంలో ఎంతోమంది ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయకముందు పాదయాత్రలు చేయలేదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్ర చేయలేదా మీరు అధికారంలోకి రాలేదా అని ప్రశ్నిస్తున్నాం అలాగే ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఆదరణ చూసి లోకేష్ గారు చేసిన యువకులం పేరిట చేసిన పాదయాత్రను చూసి అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన యాత్రను చూసి మీరు జీర్ణించుకోలేక తట్టుకోలేక మీరు మెంటలెక్కిపోయి ఏం చేయాలని ఆలోచన లేక ఏం చేయాలో తెలియక ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి మా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పడే పరిస్థితి ఏమైతే చేస్తున్నారో దయచేసి గుర్తుంచుకోండి మా నాయకుడు క్లీన్ షీట్తో బయటకు వస్తాడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం తర్వాత మీరు ఎన్ని ఇబ్బందులు పడతారన్నది మీరు ఆలోచించుకోవాల్సిందిగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేసే ముందు తమరి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని మంత్రి బొత్సని ఉద్దేశించి కిమిడి నాగార్జున మండిపడ్డారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎస్సీసీఎల్ నిర్వహించిన రిలే నిలహర్ దీక్షలో పాల్గొన్న నాగార్జున మీడియాతో మాట్లాడారు గతంలో ఇదే బొత్స జగన్పై చేసిన విమర్శలు మారిపోయారా అంటూ ప్రశ్నించారు వోక్స్ వ్యాగన్ హౌసింగ్ స్కామ్లో మీరు ఎంత తిన్నారో జనాలకి తెలుసన్నారు గతాన్ని తవ్వితే మంత్రి బొత్స అందులో కూరుకుపోతున్నారన్నారు టీచర్ల బదిలీలో చేస్తున్న స్కామ్ ఒక్కో బదిలీకి 2 లక్షల పైగా వసూలు చేస్తున్న విషయాలపై జనాలకి క్లారిటీ ఇచ్చి చంద్రబాబు గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు బొత్స సత్యనారాయణ గారు చాలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ కానీ ఆ సీనియారిటీకి తగ్గట్టుగా ఆయన మాట్లాడట్లేదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రశ్నలేస్తున్నాం 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 అని చెప్తున్నారు ఏంటి
అధికారంలో ఉన్న మీరు నిజంగానే స్కామ్ గనక స్కిల్ డెవలప్‌మెంట్ లో జరుగుంటే మీరు దాని డిటైల్స్ కదా ప్రజలకు ఇవ్వాల్సింది అంతే తప్ప ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అధికారంలో ఉన్న మీరు మంత్రిగా ఉన్న మీరు క్వశ్చన్ చేయడం ఏంటండి ఆ క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా మేము ఇస్తా ఉన్నాం డిజిటెక్ తో 370 కోట్లు ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేశారు ఈ రాష్ట్రం మొత్తం మీద 40 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి అక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ల్యాబ్స్ లో పరికరాలు ఉన్నాయి 2 లక్షల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది వారిలో సుమారు 80,000 మందికి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది ఇదంతా పక్కన పెట్టేసి బొత్స సత్యనారాయణ గారు మాటలు గారడి చేస్తున్నారు మరీ హేళనగా కార్పెంటర్లకు శిక్షణ ఇచ్చారా హోటల్లో సర్వర్లకు శిక్షణ ఇచ్చారా అని చెప్పి ఆయన అన్నారని పేపర్లో చూసాం మరి ఆ మాటలైతే చాలా బాధాకరం అలాగే ఈయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగృతగా ఉండాలి జాగృతగా ఉండకపోతే ఎలాగే అరెస్ట్ అవుతారు ఇది అది అని చెప్పి కూడా హేళనగా మాట్లాడుతూ ఉన్నారు మరి బొత్స సత్యనారాయణ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా ఓక్స్ వాగన్ వెళ్ళిపోయింది మీ వల్ల కాదా మధ్యం ఈ జిల్లాలో సిండికేట్లన్నీ నడిపించింది మీరు కాదా మధ్యం సేసాల మీద ధరలు పెంచేసి వాటిల్లో కమిషన్లు తీసుకున్నది మీరు కాదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని నేషనల్ దోబి మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు అన్నవరపు నాగమల్లేశ్వరరావు అన్నారు కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద దోబి మహాసంఘం ప్రతినిధులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 17 రాష్ట్రాల్లో 3 కేంద్ర ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీసీ జాబితాలో ఉండడం వల్ల ఆర్థిక రాజకీయ సామాజిక విద్య ఉద్యోగ రంగాల్లో వెనుకబడిపోతున్నారని అన్నారు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అనేక సంవత్సరాలుగా రకరకాల ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చలేదన్నారు ప్రస్తుత ప్రభుత్వమైన ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో దోబి మహాసింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి విజయలక్ష్మి జి రమణ కె సత్యం తదితరులు పాల్గొన్నారు సాధన అనేది అందరం కూడాను గత 20 సంవత్సరాల నుంచి కూడాను ఎస్సీ సాధనపై పోరాటాలు చేస్తున్నాము మరి గతంలో అన్నగా చెప్పినట్టు మరి ఎన్టీ రామారావు గారు ఎలాగైతే స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందో అదే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడాను రానున్న ఎలక్షన్లో మేనిఫెస్టోలో రజకులను ఎస్సీ జాతిలో చేర్చే విధంగా మేనిఫెస్టో తయారు చేసి రజకులకంటూ ఒక స్టేటస్ కల్పించి రజకులకు ముందుకు వెళ్ళి అభివృద్ధి చెందే విధంగా ఏ ప్రభుత్వం అయితే మరి మాకు ఇలాంటి అవకాశం కల్పిస్తుంది అటువంటి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రజకులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న రజకులందరూ కూడా వెనకే ఉండి ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగానే ఉన్నారు పక్క రాష్ట్రం అయినటువంటి ఒరిస్సాలో కూడా ఎస్సీలుగానే ఉన్నారు మరి ఆ రాష్ట్రంకి ఇక్కడికి ఒక గంట జర్నీలోనే తేడాలోనే ఎస్సీ బీసీ అనే తేడా వల్ల కొన్ని అనేక విషయాల్లో నష్టపోతున్నాం పిల్లల చదువుల విషయంలో అవ్వచ్చు ఉద్యోగాల విషయంలో అన్నింటిలో కూడా నష్టపోతున్నాం మరి గవర్నమెంట్ ఇప్పటికైనా మాపై దయ ఎస్సీ సాధన అనేది అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి మా యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆల్రెడీ ఇది మేము ఉన్నది రజకులు ఎస్సీలుగా ఉన్న వాళ్ళని మీరు ఓబీసీల్లో ఎందుకు వేశారు అసలు దానికి ఏ ఆధారంతో వేశారు అది తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంది కొత్తగా రజకులకి ఎస్సీలో చేర్చాలనేది కాదు ఉన్నవాళ్ళని ఎందుకు తీసేశారు మీకు ఏ ఆధారాలు ఉన్నాయి ఈ యొక్క దేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీలుగా ఉన్నటువంటి రజకులు 1931 జనాభా లెక్కల ప్రకారం ఈ రోజుకి క్యాస్ట్ సెన్సస్ని అవలంబిస్తున్నటువంటి భారతదేశ రాజ్యాంగ విధానం అంతా కూడా మరి ఆ రోజున ఎస్సీల్లో ఉన్న వాళ్ళని ఎటువంటి ఒక కమ్యూనిటీని ఓబీసీ నుంచి ఎస్సీకి కానీ ఎస్సీ నుంచి ఓబీసీకి కానీ మార్చాలంటే క్యాస్ట్ సెన్సస్ అన్నా చేయాలి లేదంటే ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా మార్పులు చేయాలి ఇప్పుడు మనం ఎస్సీ కమిషను ఎస్సీలో చేర్చాలంటే టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది ఒక ముగ్గురిని కలిపి ఒక కమిటీని వేసింది అట్లా ఆ కమిటీ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఏదైనా చేయాలి ఇట్లా కుల జనగణన జరగకుండా ఒక కమిటీ నివేదిక లేకుండా ఆల్రెడీ ఎస్సీల్లో ఉన్నటువంటి రజకులని ఆంధ్రప్రదేశ్లో ఓబీసీల కింద పెట్టి ఈ యొక్క వెనకబాటుతనాన్ని ఇంకొంచెం పెంపొందించున్నారు
నగరంలోని కనపాకలో మారుతి సహాయక సేవా సంఘం ఆధ్వర్యంలో దివంగత చలుమూరి సూర్యనారాయణ మంగా దంపతుల జ్ఞాపకార్థం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గుత్తూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఏటా చలుమూరి రామ్మోహన్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు। సుమారు 70 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు। కుటుంబంలోని వృద్ధులను వదిలివేయకూడదని వారికే సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందన్నారు। ఈ కార్యక్రమంలో చలుమూరి జానకి తదితరులు పాల్గొన్నారు। సేవా సంఘ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా శ్రీ చలుమూరి సూర్యనారాయణ గారు వర్ధంతి సందర్భంగా మరి పేదలకి ఈ యొక్క బియ్యాన్ని నిత్యావసర వస్తువుల్ని ప్రతి సంవత్సరం వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు। వారికి శ్రీ మారుతి సేవా సంఘం ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం। అదే విధంగా మరి ఈ కార్యక్రమానికి దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి। దాతలందరికీ కూడా మా మారుతి సేవా సంఘం ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము। అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా వృద్ధుల్ని మట్టుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి। ఎందుకంటే ఈరోజు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా మరి విడిచిపెడుతున్నారు। మరి అలాంటి జరగకుండా ప్రతి ఏడాది కూడా ప్రతి రోజు కూడా వృద్ధుల్ని ఆదుకోవాల్సిన అవసరం మరి మనందరి మీద ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమయపాలన పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని విజయనగరం ఐసీడీఎస్ సిపిడిఓ ప్రసన్న తెలిపారు। విజయనగరం ఐసీడీఎస్ సిపిడిఓ కార్యాలయంలో ఈరోజు ఆమె వాజిన్ న్యూస్ తో మాట్లాడారు। చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషకాహార ప్యాకెట్లు సరైన సమయంలో ఇవ్వాలన్నారు। స్టాక్ గాని ఉన్నట్లయితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుందన్నారు। గతంలో కంటే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులు అన్ని సౌకర్యాలు మెరుగవుతున్నాయని చెప్పారు। అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని 317 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, విజయనగరం అర్బన్ అండ్ రూరల్, అదేవిధంగా నెల్లిమర్ల నగర పంచాయతీ అండ్ రూరల్ కలిసి। గతంలోని విజయనగరం ప్రాజెక్టు అర్బన్ ప్రాజెక్టుగా ఉండేది, అందులో 131 అంగన్వాడీ సెంటర్లు మాత్రమే ఉండేవి। రీసెంట్గా రీఆర్గనైజేషన్లో భాగంగా జిల్లాల బైఫర్కేషన్ సందర్భంగా ప్రాజెక్టులు బైఫర్కేషన్ రీఆర్గనైజేషన్ అవడంతో 317 సెంటర్స్ అనేవి ఇప్పుడు అవటం జరిగింది। 11 సెక్టార్స్ ఉన్నాయి, 11 సెక్టార్లలోనే 9 మంది సూపర్వైజర్స్ ఉన్నారు, 2 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి। యాక్టింగ్ సూపర్వైజర్స్తోని ఆ రెండు సెంటర్స్ను కూడా నడిపించడం, 2 సెక్టార్లను కూడా నడిపించడం జరుగుతున్నది। అయితే ఈ ప్రాజెక్టులోని పిల్ల గర్భిణీ బాలింతలకి 3,666 మంది పిల్లలకి మనం టీహెచ్ఆర్ కిందన పోషక పదార్థాలు అనేవి అందజేయటం జరుగుతుంది। అదేవిధంగా 3-6 పిల్లలు 5,880 మంది, 6 మంత్స్ టు 3 ఇయర్స్ పిల్లలు 10,000 మందికి మనం సేవలు అనేవి అందజేయటం జరుగుతుంది। జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఈ నెల 30వ తేదీ నుండి ఆరోగ్యశ్రీ శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆరోగ్యశ్రీ సమన్వయకర్త యు అప్పలరాజు అన్నారు। సర్వజన ఆసుపత్రిలో తన కార్యాలయంలో ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు। ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు। ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయమన్నారు। దీర్ఘకాలంగా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్య సేవలను అందిస్తామన్నారు। జగనన్న సురక్ష కార్యక్రమంకి క్షేత్రస్థాయి సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు। అంటే 30వ తారీఖు నుంచి మెడికల్ క్యాంప్ స్టార్ట్ అవుతాయి, కానీ సర్వే అనేది ఆల్రెడీ నెల 15 నుంచి స్టార్ట్ అయ్యిందండి। ప్రతి ఏఎన్ఎం ఆర్ ఎమ్మెల్హెచ్పి ఆర్ ఆశా వర్కర్ వస్తారండి, ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లోని 7 రకాల టెస్టులకి అవగాహన కల్పిస్తారండి। అందులో 7 రకాల్లో బీపీ, షుగరు అండ్ యూరిన్ టెస్టు, హెచ్బి
అండ్ స్పోటమ్ టెస్ట్ అంటే కఫం పరీక్ష ఫర్ టీబీకి చేస్తారండి. ఈ 7 రకాల పరీక్షల్లో జనాలకి మినిమం కామన్గా 3 టెస్టులు అయితే షుగర్కి ఒకటి, బీపీ ఒకటి, హెచ్బీఏ అయితే కామన్గా అందరికీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఎన్సీడీ సీడీ సర్వే ఎన్సీడీ సర్వేలోని ఎవరెవరైతే షుగర్ పేషెంట్స్ అండ్ బీపీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైనా అయితే ఐడెంటిఫై అవుతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ సర్వేలో ప్రతి ఇండ్లు జల్లెడి పడతారు. 100లో ఏ పేషెంట్స్ అయినా ఐడెంటిఫై అవుతే యాంటీనెటల్ కానీ, క్రోనిక్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైనా తో బాధపడుతున్నా కానీ, లేకపోతే చిన్నపిల్లలు కానీ ఎవరైనా బాధపడితే ఈ నెల 30 స్టార్ట్ అవుతాయండి. మనకి 27 మండలాలు, 4 మున్సిపాలిటీస్ ఉన్నాయండి. 27 మండలాల్లో ప్రతిరోజు ఒక మండలంలో ఒక క్యాంప్ జరుగుతుంది. అంటే 27 మండలాల్లో 27 క్యాంపులు జరుగుతాయి ప్రతిరోజు, ప్లస్ మున్సిపాలిటీస్లోని రోజుకు ఒక క్యాంప్ అండి. అంటే సుమారు నెల ఒక రోజుకి 31 క్యాంపులు జరుగుతాయండి విజయనగరం జిల్లాలోని. ఆ 31 క్యాంపులకి 2 ఎంబీబీఎస్ డాక్టర్లు, మినిమం 2 సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వస్తారండి. అందులో మ్యాక్సిమం ఒక లేడీ డాక్టర్ ఉన్నట్టు ప్రతి క్యాంప్కి చూసుకుంటున్నామండి. అంటే లేడీస్ వచ్చి ఫ్రీగా వాళ్ళ బాధలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ తెలియజేయడానికి కానీ, యాంటీనెటల్ చెకప్స్ చేయడానికి కానీ, పోస్ట్ నెటల్ చెకప్స్ చేయడానికి కానీ కంపల్సరీ ఒక లేడీ డాక్టర్ ఉంటారండి. వాళ్ళతో పాటు మ్యాక్సిమం ఎండి జనరల్ మెడిసిన్ గైనిక్. సత్యనారాయణ స్ఫూర్తితో పేద బడుగు బలహీన వర్గాల హక్కులు, పేదల రాజ్యం కోసం ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. కొరటాల సత్యనారాయణ శత జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక ఎల్బీజీ భవనంలో జరిగిన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సిపిఎం మేధావిగా సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన పేదల విముక్తి కోసం సిపిఎంలో పనిచేయడం జరిగిందన్నారు. సిపిఎం పార్టీ అభ్యున్నతికి ఎన్నలేని కృషి చేయడంతో పాటు దోపిడీదారులు పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ప్రజాశక్తి పత్రిక అభివృద్ధిలో ఆయన ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పదవి విరమణ రాజీనామా చేయడం జరిగిందన్నారు. కొరటాల సత్యనారాయణ గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే గుంటూరు జిల్లా కార్యదర్శి, అలాగే పీబీ పాలకపూరి మెంబర్గా చివరి దశ వరకు ఆయన కొనసాగారు. ఆయన 1923 సెప్టెంబర్ 24న జన్మించారు. సరిగ్గా ఈరోజుకి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. శత జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు. ఆ పిలుపులో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఆ నాయకుడికి నివాళులు అర్పించాలని చెప్పేసి కేంద్ర కమిటీ పిలుపు మేరకు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పేరుబండి హైమావతి 2వ వార్షికోత్సవం సందర్భంగా మండలంలో ఎంపీటీసీ సర్పంచులు పాల్గొన్నారు. ఎంపీపీ హైమావతి తన పదవి బాధ్యతలు 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీపీని పలువురు పూలమాలలు వేసి సాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హైమావతి మాట్లాడుతూ, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, జడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఉద్యోగాలు కల్పించారు, ఎంతో ఉపాధి పథకాలు ఎన్నో చేశారు. మరి విలేజ్ లో మరి పథకాలు ఎన్నో చేస్తూ మరి విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ చల్ల చలంనాయుడు 2వ వార్షికోత్సవం నిర్వహించారు. అందరి సహకారంతోనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని బొండపల్లి ఎంపీపీ చల్ల చలంనాయుడు అన్నారు. మండల పరిషత్ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు.
హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని, యాదవ హిందూ సేవా సమితిని ఏర్పాటు చేస్తామని, హిందూ ధర్మ పరిరక్షణ సమితి కార్యక్రమాలను సహకరిస్తూ సేవా సమితి ఆధ్వర్యంలో ఇతోదిక కార్యక్రమాలు చేపడతామని యాదవ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. ఈరోజు నగరంలోని శంకర మఠంలో యాదవ హిందూ సేవా సమితి ఆవిర్భావ కార్యక్రమం ప్రథమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని అణగదొక్కేందుకు అన్ని మతాలు కుయక్తులు చేస్తున్నామన్నారు. హిందూ పేద ప్రజల ఆర్థిక అవసరాలను అడ్డుపెట్టుకొని ప్రలోభాలతో మత మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. యాదవ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో హిందూ పేదల అవసరాలు తీర్చే విధంగా సేవా కార్యక్రమాలు చేపడతామని, అన్ని మతస్థులు కుయక్తులు తప్పికొట్టి హిందూ ధర్మ పరిరక్షణ పాటుపడతామన్నారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రజలకు ప్రచారం చేయమన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ హిందూ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. సర్వమత సమ్మేళనం సెక్యులర్ కంట్రీ అని అంటారు. పేరుకే ఇది సెక్యులర్ కంట్రీగా ఉంది, కానీ ఏంటంటే చాలా అన్ని మతస్థులు వాళ్ళ వ్యాపార కోసం లబ్ధి కోసం మతాలు మార్పిస్తూ మన బంధువులను మనకే దూరం చేస్తూ మన ధర్మాన్ని మనకే దూరం చేస్తూ ఈ పాశ్చాత్య మతాల దాటిలో మనం చాలా మన వంశస్థులను కోల్పోతున్నాం. కాబట్టి మన ధర్మాన్ని విడిచిన వారిని మళ్ళీ గర్వాపసి చేసి మన ధర్మంలోకి తీసుకొస్తూ స్వధర్మంలోకి, నెక్స్ట్ మన ధర్మంలో పేదరికాన్ని ఆసరాగా తీసుకొని మత మార్పులు జరుగుతున్నాయి కాబట్టి పేదలకు సేవ చేస్తూ ఈ పరంపరగా సాగించాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థ పెట్టడం జరిగింది. ఒక హిందూ మతం నుండే కులాలు పుట్టాయని ఒక ఆలోచన హిందూ ధర్మ రక్షణ సమితి గుర్తు చేసింది. ఎవరైతే కులాలకి ఆ ప్రాతినిధ్యం ఇస్తున్నారో కానీ హిందూ మతాన్ని దూరం పెట్టడంలో జాప్యం జరుగుతుంది. దీన్ని అనుగుణంగా చూసుకొని అన్ని మతస్థులు కులాల వారుగా విడదీసి అందులో ఉన్న వ్యక్తులని మత మార్పుడికి చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. ఇది గమనిస్తున్న హిందూ ధర్మ శాస్త్రవేత్తలందరూ హిందూ ధర్మాన్ని పాటించిన వారు ఒక ఆలోచనతో ఈరోజు ఒక ఆలోచన పడి ముందుకు వెళ్తున్న సమయంలో అత్యధిక జనాభా ఉన్న ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న యాదవులు కూడా యాదవులను కూడా ఒక ఆధ్యాత్మికంగా ముందున్న యాదవులను కూడా ఈ హిందూ మత మార్పుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి నడుము కొట్టుకున్న అన్ని మతస్థులకు ధీటుగా హిందూ ధర్మ రక్షణ సమితికి ధర్మాన్ని కాపాడి ఏ సంస్థకైనా అండదండలుగా ఉండాలని మంచి ఆలోచనతో విజయనగరంలో యాదవ హిందూ సేవా సమితి అని ఒక సమితిని ఏర్పాటు చేసి మత మార్పులు జరగకుండా చూడాలంటే వారితో పాటు ధర్మ ప్రచారం చేస్తూ వారితో పాటు కుల సంఘాలు కూడా అందరూ కూడా వాళ్ళకి తోడ్పడి ధర్మాన్ని కాపాడైతే ముందు ముందు మన దేశం హిందూ దేశంగా భారతదేశం హిందూ దేశంగా ఉంటుందని మంచి ఉద్దేశంతో యాదవులు యాదవులుగా ఉన్న మేము శ్రీకృష్ణ వంశంలో పుట్టిన మేము కృష్ణతత్వాన్ని నడిపించిన మేము ఒక యాదవుడుగా హిందువుగా ధర్మానికి కాపాడనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్గా ఏర్పడి ఒక మతానికి హిందూ దేశానికి భారతదేశానికి మంచి మార్గాన్ని ఇవ్వాలంటే మనం అందరం ఒకటవ్వాలని ఒక మంచి ఉద్దేశం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో యాదవ కులస్థులైన గొర్రె కాపర్లు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గొర్రెల మేతకు వెళ్లే కొండపోరంబోకు భూమి సైతం అక్రమణకు గురి కావడంతో గొర్రెలు మేతకు రోడ్డుపైకి వస్తున్నాయని అన్నారు. ఈ ఘోరమైన ప్రభుత్వం అలసత్వం వీడి గొర్రెల పెంపకందారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఎటు చూసినా అంధకారం, అధిక కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశాయని తెలిపారు. అభివృద్ధి చేసే నాయకుడి మీద అవినీతి ఆరోపణలు చేసి కక్ష సాధింపు చర్యల్లో భాగమే చంద్రబాబు అరెస్ట్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కోరుపోలు రమేష్, రుంకాన అరుణ, లెంక సత్యనారాయణ, మజ్జి గోవింద, కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్షలు సాగుతున్నాయి. ఇంతవరకు మండలానికి ఒకరే చెప్ప మండలానికి ఒక్కొక్కరోజు చెప్పని చేసాం. అదే కాకుండా గత 2 రోజుల నుంచి కులాల వారీగా ఈరోజు చేస్తున్నాం. ఈరోజు యాదవ కులం నుంచి అందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈరోజు
సంఘీభావం తెలపడానికి ఈ శిబిరంలో కూర్చోవడం జరిగింది. వాళ్ళ వేషధారణలు అయితేనేమి, వాళ్ళ యొక్క భావాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు పాటలు పాడడమేమి, ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటే అరెస్ట్ అయిన తర్వాత నుంచి బెయిల్ ఇంతవరకు రాలేదు ఏంటని చెప్పి వాళ్ళు ఆడడం కూడా జరిగింది. దానికి మనం చెప్పడం జరిగింది, బెయిల్ అయితే మనం ఇంతవరకు పెట్టలేదు, క్వాష్ పిటిషన్ పెట్టడం జరిగింది, మీరు కేసిన కేసే తప్పని చెప్పేసి మనం పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో కూడా నిన్న పిటిషన్ వేయడం జరిగింది, అది మనకి బుధవారం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 12వ రోజు కొనసాగిన నిరసన దీక్షలు. అక్రమాస్తుల కేసుకి అక్రమ అరెస్టుకు వైకాపా నేతలు తేడా తెలుసుకోవాలన్న తెదేపా నాయకులు. జగనన్న సురక్ష ద్వారా ఈ నెల 30 నుండి ఆరోగ్యశ్రీ శిబిరాలు. త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు విస్తృతం చేస్తామన్న జిల్లా కోఆర్డినేటర్ అప్పలరాజు. బాబుపై విమర్శలు చేసే ముందు బొత్స తన గతాన్ని చూసుకోవాలి. గతంలో జగన్పై చేసిన విమర్శలు వెనక్కు తీసుకుంటారా అని ప్రశ్నించిన తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున.